హలో స్నేహితులారా, బహుపది అంటే పాలినోమియల్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం. ఈరోజు మనం బహుపదుల శూన్యాల విలువకి సంబంధించిన కొన్ని విషయాల గురించి ప్రశ్నలు వేద్దాం. మనకు తెలుసు, బహుపదుల యొక్క శూన్యాల సంఖ్యలను బహుపదుల చరరాశుల గరిష్ట ఘాతాలతో కొలుస్తారని. అయితే పదండి, వాటికి సంబంధించిన ప్రశ్నలను చూద్దాం. ఇవ్వబడిన బహుపదుల శూన్యాల సంఖ్యలను తెలుపండి. మీరు వీడియోని పాజ్ చేసి మీ సమాధానాన్ని ఆలోచించుకోవచ్చు. పదండి, మొదటి ఆప్షన్తో ప్రారంభిద్దాం. ఎక్స్ ఘాతం 3-6x2+11x-6 యొక్క సరళ రూపం x-1 × x-2 × x-3 రేఖీయ బహుపది యొక్క కారణాంక రూపంలో ఇవ్వబడింది. మనం శూన్యాల సంఖ్యలను చరరాశి యొక్క గరిష్ట ఘాతంతో ప్రయత్నిస్తాము. ఎలాగంటే, ఈ బహుపది యొక్క చరరాశి గరిష్ట ఘాతం 3 అయితే దీనికి కనీసం 1 నుంచి 3 ఘాతాలు ఉండవచ్చు. ఒకవేళ మీరు x-1 × x-2 × x-3 ఈ రూపాన్ని శూన్యంతో అనగా 0తో సమానం చేస్తే x=1, x=2 లేదా x=3 వస్తుంది. అంటే మొదటి బహుపదికి 3 వాస్తవిక శూన్యాలు ఉన్నాయి. వాస్తవిక అంటే ఎందుకంటే 1, 2 మరియు 3 ఇవన్నీ వాస్తవిక సంఖ్యలే. మరియు ఒకవేళ రెండవ ఆప్షన్ యొక్క బహుపదిని 0తో సమానం చేస్తే వస్తుంది x³-8=0. అంటే x³=8 అదిస్తుంది x=2. ఈ బహుపదిలో కేవలం 1 శూన్యం మాత్రమే ఉంది. అయితే స్నేహితులారా, మీరు దీన్ని ఇలా కూడా చెప్పవచ్చు, x=2. ఈ సమీకరణం x³-8=0 యొక్క విలువ 3 సార్లు పునరావృతం చేయబడుతోంది. ఇప్పుడిక మీరు చెప్పవచ్చు, బహుపదుల శూన్యం యొక్క సంఖ్య బహుపది యొక్క చరరాశికి గరిష్ట ఘాతానికి సమానమవుతుందని. ఈ రెండు వివరాలు సరైనవే. పదండి, ఇప్పుడు చివరి ఆప్షన్ను తీసుకుందాం. -11/25, ఇది ఒక బహుపదా? ఇది ఒక స్థిరరాశి బహుపది. దాన్ని ఈ విధంగా కూడా రాయవచ్చు. ఇక్కడ చరరాశి యొక్క గరిష్ట ఘాతం 0. ఇప్పుడు ఒకవేళ ఘాతం 0 అయితే ఎన్ని శూన్యాలుంటాయి? అవి కూడా శూన్యాలే అవుతాయి. లేదా స్థిరరాశి బహుపదే అంటే కాన్స్టాంట్ పాలినోమియలే ఒక శూన్యం లేని బహుపది అవుతుంది అని చెప్పవచ్చు. అయితే స్నేహితులారా, దీంతో ఈ వీడియో సమాప్తం చేద్దాం. ధన్యవాదాలు.